న్యూబోర్న్ బేబీస్ చేసే చిత్ర విచిత్రమైన సౌండ్స్ తో మనల్ని హడలెత్తిచేస్తూ ఉంటారు కదా. పేరెంట్స్ ఈ విషయంలో సాధారణంగా అడిగే ప్రశ్నలు, అందుకు సమాధానాలు ఈ వీడియోలో చూడండి. ఫీడ్ తీసుకునేటప్పుడు బేబీ ముక్కు గొంతు నుండి గరగర లేదా ఒక రకమైన సౌండ్ వస్తుంది. ఎందుకు? న్యూబోర్న్ బేబీస్ ముక్కు గుండా గాలి తీసుకుంటారు. ముక్కులో నేచురల్ గా ఏర్పడే మ్యూకస్ లేదా చీమిడి క్లీన్ చేసుకోవడం వారికి తెలియదు. అలాగే ఫీడ్ తీసుకునేటప్పుడు నోరు బిజీగా ఉంటుంది. ఇక ముక్కులో ఏర్పడే మ్యూకస్ అక్కడే ఉండిపోవడం వలన అట్ ది సేమ్ టైం బ్రీత్ చేయటం వల్ల విజిల్ లాగా సౌండ్ రావచ్చు. న్యూబోర్న్ చేసే ఎలాంటి శబ్దాలు నార్మల్, ఎలాంటివి కాదు. కనీసం 6 నెలల దాకా న్యూబోర్న్ బేబీస్ ముక్కు ద్వారా మాత్రమే ఊపిరి తీసుకుంటారు. మొదటి బర్త్డే వచ్చేసరికి నోటి ద్వారా కూడా ఊపిరి తీసుకోవచ్చు అనే విషయం నేర్చుకుంటారు. చిట్టు చిట్టు నేజల్ ప్యాసేజెస్, నాసికా మార్గాల ద్వారా గాలి తీసుకునేటప్పుడు విడిచేటప్పుడు రకరకాల శబ్దాలు చేసే అవకాశం ఉంది. డోంట్ వర్రీ, చిన్న చిన్న నాయిజెస్ నోరు ముక్కు ద్వారా నార్మల్ గా పరిగణించాలి. కాకపోతే బ్రీతింగ్ తీసుకోవడంలో బాగా ఇబ్బంది పడుతూ ఉంటే, అలాగే పాలు తాగలేకపోతుంటే వైద్య సహాయం తీసుకోవాలి. న్యూబోర్న్ బేబీస్ నిద్రలో ఉండగా ఉలిక్కి పడుతూ సౌండ్స్ చేస్తూ ఉంటారు. ఇది నార్మలేనా? అబో, న్యూబోర్న్ బేబీస్ చేసే సౌండ్స్ ఒకటి రెండు కాదు. ముక్కు ద్వారా అలాగే కింద నుంచి రకరకాలుగా సౌండ్స్ చేస్తూ, వాటితో పాటు వైవిధ్యమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ పేరెంట్స్ కి టెన్షన్ తెప్పిస్తూ ఉంటారు. నిద్రలో కదలడం, కళ్ళార్పడం, అలాగే సక్ చేస్తున్న సౌండ్స్ చేయటం, మూలవడం, ముక్కడం ఇవన్నీ నార్మల్ గా భావించాలి. న్యూబోర్న్ బేబీస్ లో ఆగకుండా వచ్చే ఎక్కిళ్లు టెన్షన్ తెప్పిస్తాయి. బేబీ ఎక్కడ ఇబ్బంది పడిపోతోందో అని పేరెంట్స్ కి భయం. నిజం చెప్పాలంటే ఎక్కిళ్లు నార్మల్ గ్రోత్ ప్రాసెస్ లో ఒక భాగం. మీకు తెలుసా, గర్భంలో ఉండగానే బేబీస్ కి ఎక్కిళ్ళొస్తాయి. ఊపిరితిత్తులు పనిచేసే క్రమంలో ఒక్కోసారి ఎక్కిళ్లు రావడం సహజం. న్యూబోర్న్స్ లో ఒకంత ఎక్కువ. పిల్లలు పెద్దవుతూ ఉంటే ఎక్కిళ్లు రావడం తగ్గుతాయి. ఈ సమయంలో బేబీ ఇబ్బంది పడుతుందా అంటే నో అనే చెప్పాలి. వీటిని ఆపేందుకు ఏమీ చేయనవసరం లేదు కూడా, ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి. నిద్రలో లేదంటే ఫీడ్ చేసేటప్పుడు పాలు కక్కేయడం, వీపు వెనక్కు బాణంలాగా చేయటం, ఫీడ్ తీసుకునేందుకు మొరాయించటం ఇవన్నీ రిఫ్లెక్స్ కారణంగా వస్తాయి. అంటే పొట్టకి అన్నవాహికకు మధ్య ఒక నేచురల్ బ్యాండ్ లాంటి మెకానిజం ఉంటుంది. ఇది పాలు పొట్టలోకి పోగానే మూసుకుపోవాలి, తాగినప్పుడు తెరుచుకోవాలి. ఇది బేబీస్ లో బాగా పనిచేయకపోవచ్చు. ఫలితంగా పొట్టలోకి పోయిన పాలు పైకి వచ్చేయటం, అవి అన్నవాహిక ద్వారా మళ్లీ నోట్లోకి రావడం ఇది జరుగుతుంది. న్యూబోర్న్ బేబీస్ లో సాధారణ జలుబు లేదంటే ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ముక్కు కళ్ళు వెంబడి నీరు లేదంటే చిక్కటి డిశ్చార్జ్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు, గురక సౌండ్స్ మరీ ఎక్కువగా కంటిన్యూగా వస్తూ ఉంటే ముక్కు మార్గం మ్యూకస్ తో బ్లాక్ అయినట్టు గమనించాలి. వైద్య సహాయం తీసుకోవాలి. విక్స్ లేదా ఎలాంటి ఇతర వాటిని పైపూతగా పసిపిల్లలకు రాయకూడదు. ఇబ్బంది ఎక్కువగా ఉంటే వైద్య సూచన మేరకు మందులు, నెబులైజర్ అవసరం పడవచ్చు. హెచ్ఎంవే లివ్ ఛానల్లో ప్రెగ్నెన్సీ వీడియోస్ తో పాటు చైల్డ్ కేర్ వీడియోస్ కూడా చూసి మంచి అవగాహన పెంచుకోండి. హెచ్ఎంవే లివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్ని చూసేయొచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.